శివార్త సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మాస్క్ ధరిద్దాం, భౌతిక దూరాన్ని పాటిద్దాం, టీకా వేయించుకుందాం, కరోనాను నియంత్రిద్దాం. అక్రమ మద్యం సారాపై ములక చెరువు ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ సిఐ మల్లిక సారథ్యంలో సిబ్బంది సమరబేరు మోగిస్తున్నారు. శుక్రవారం పెద్దతిప్ప సముద్రం మండలంలో కందుకూరు కమ్మ చెరువు క్రాస్ రెండు చోట్ల వేరువేరుగా నిర్వహించిన దాడుల్లో భారీగా అక్రమ మద్యం పట్టుబడింది. రెండు చోట్ల కర్ణాటక మద్యం 1030 టెట్రా ప్యాకెట్లు, రెండు కార్లు, నలుగురు వ్యక్తులను పట్టుకున్నారు. హెడ్ కానిస్టేబుల్ కృష్ణయ్య, లింగమూర్తి నాయక్, కానిస్టేబుల్ మణి, హరి, శిరీష, పన్నీర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. కార్ల విడి భాగాలలో లోపల దాచిన మద్యాన్ని గుర్తించి సీజ్ చేశారు. బయట తీయాలా? తీ ఓపెన్ చేయి, అడ కింద వేసి. వృక్షో రచ్చతి రచ్చతిహ 2019లో తమ్మలపల్లి మండలం పంచాలమరి ప్రాథమిక పాఠశాల ఆవరణలో టీం ద్వారకనాథ రెడ్డి సభ్యులు నాటిన మొక్కలు నేడు ఇలా ఉన్నాయి. ఈరోజు ఎమ్మెల్యే వారిని అభినందించారు. తమ్మలపల్లి మండలం గంగిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీలో శుక్రవారం పల్లెబాట కార్యక్రమాన్ని మండల అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్వహించారు. ఎంపీడీఓ దివాకర్ రెడ్డి, అభివృద్ధి కమిటీ చైర్మన్ అనుసూయం భర్త నారాయణ రెడ్డి, రాష్ట్ర పద్మజాల కార్పొరేషన్ డైరెక్టర్ సురేంద్రనాథ్, మహిళా సర్పంచ్, మహిళా ఎంపీడీ సభ్యురాలు పాల్గొన్నారు. తమ్మలపల్లి మండలం కోసువారిపల్లిలో వెలసిన శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి వారి పవిత్రోత్సవాలు శుక్రవారం ముగిశాయి. టీటీడీ అధికారులు, సిబ్బంది, వేద పండితులు పాల్గొని ఉత్సవాలను వైభవంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భక్తులు పాల్గొన్నారు.